డిస్కవరీ ఛానల్లో వచ్చే మ్యాన్ వర్సెస్ వైల్డ్ అంటే తెలియని వారుండరు. మనకు తెలియని ఎన్నో ప్రదేశాలను చూపిస్తూ అత్యంత లోతైన భయంకరమైన ప్రాంతాలలో కొన్ని కఠినమైన పరిస్థితుల్లో ఒక మానవుడు ఎలా జీవించగలడు అని సైంటిఫికల్ ఎక్స్ప్లెనేషన్తో చెప్తున్న సర్వైవల్ ఎక్స్పర్ట్ అయినటువంటి బేర్ గ్రిల్స్ అంటే అందరికీ తెలుసు. ఒకవేళ మీకు ఇతని గురించి తెలియకపోతే ఆల్రెడీ మన ఛానల్లో అతని బయోగ్రఫీ చేశాను, వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి చూడండి. మ్యాన్ వర్సెస్ వైల్డ్ చూస్తున్నంతసేపు మనకు వావ్ అనిపిస్తుంది, ఒక్కోసారి ఇది నిజమేనా అని డౌట్ కూడా వస్తుంది. మనం అస్సలు తినలేని కీటకాలు పురుగులను బేర్ తింటుంటే నిజంగానే తింటున్నాడా అనిపిస్తుంది. అలాగే కెమెరా అవతల ఉంటూ బేర్ చేసే సాహసాలను రికార్డ్ చేస్తున్న కెమెరామ్యాన్కు ఆహారం ఎలా? ఇటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్కు ఆన్సర్ను ఈ వీడియోలో తెలుసుకుందాం. మనందరికీ ఎంతో ఇష్టమైన మ్యాన్ వర్సెస్ వైల్డ్ 2006 మార్చి 10న స్టార్ట్ అయింది. మనం ఈ షోని చూస్తున్నంతసేపు ఎంతో ఆశ్చర్యానికి గురవుతాం, కానీ ఎక్కడో ఇది కొంచెం ఫేక్ అని అనిపిస్తుంది. అనిపించటం కాదు, ఇది పక్కా ఫేక్ షో. కానీ ఎంతో కొంత దీంట్లో రిస్క్ కూడా దాగి ఉంది. మనందరం బేర్ గ్రిల్స్ని మనుగడ నిపుణుడు అని అనుకుంటాం, కానీ నిజంగా అతను మనుగడ నిపుణుడు కాదు. మీరు గనుక బేర్ రిజ్యూమ్ను కొంతమంది సర్వైవల్ ఎక్స్పర్ట్స్ రిజ్యూమ్తో కంపేర్ చేస్తే సర్వైవల్ ఎక్స్పీరియన్స్ అనేది వీరికన్నా బేర్ గ్రిల్స్కు చాలా తక్కువ ఉంటుంది. మరి తను ఎలా ఆ షోకి క్వాలిఫై అయ్యాడు అంటే తనకున్న అడ్వెంచర్ రికార్డ్స్. 23 సంవత్సరాలప్పుడు మౌంట్ ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించటం, నార్త్ అట్లాంటిక్ సముద్రాన్ని ఒక బల్లవంటి పడవతో క్రాస్ చేయటం, అలాగే భూమి నుంచి సుమారుగా 25,000 అడుగుల ఎత్తులో ఒక హాట్ ఎయిర్ బెలూన్ మీద డిన్నర్ చేయటం, ఇలాంటి రికార్డ్స్ అన్నీ అతన్ని మ్యాన్ వర్సెస్ వైల్డ్కు క్వాలిఫై చేశాయి. బేర్ గ్రిల్స్ మ్యాన్ వర్సెస్ వైల్డ్కి సంబంధించి ఒక ఎపిసోడ్ చేయాలంటే దాదాపు 7 నుంచి 10 రోజుల సమయం పడుతుంది. ఈ 10 రోజుల పాటు అడవుల్లో ఉంటాడా అంటే ఉండడు. అవసరమయ్యే చోట షూటింగ్ చేస్తూ తర్వాత రెస్ట్ కోసం అక్కడే తన టీం ఒక గుడారం ఏర్పాటు చేస్తారు. కొన్నిసార్లు రాత్రిపూట అడవిలోనే నిద్రపోతున్నట్టు చూపిస్తుంటారు, కానీ ఇది నిజం కాదు. నిద్రపోబోయే ముందు కాసేపు షూట్ చేసి తర్వాత ఆ దగ్గరలో ఉన్న రిసార్ట్స్కు కానీ లేదా ఏవైనా రెస్టారెంట్లు ఉంటే హెలికాప్టర్ ద్వారా అక్కడికి పోయి ఆ రాత్రి అక్కడే స్టే చేసి తర్వాత ఉదయం షూటింగ్ని తిరిగి ప్రారంభిస్తారు. మ్యాన్ వర్సెస్ వైల్డ్ జరుగుతున్నప్పుడు బేర్ మనం అటవీ ప్రాంతంలో ఎలా బ్రతకాలి అని ఎన్నో టెక్నిక్స్ మరియు టిప్స్ చెబుతుంటాడు. నిజానికి ఇతను చెప్పేవి చాలా వరకు తప్పు. ఉదాహరణకు చెప్పాలంటే బేర్ ఆఫ్రికాలో ఒక ఎపిసోడ్ చేస్తున్నప్పుడు ఏనుగు పేడను పిండితే నీరు వస్తుంది, దీనిని మీరు తాగొచ్చు అని చెప్తాడు. కానీ ఇది తప్పని, ఏనుగు పేడలో మనిషి తాగదగినటువంటి నీరు ఉండదని సర్వైవల్ ఎక్స్పర్ట్ అయినటువంటి లెస్ స్ట్రాడ్ చెప్పాడు. పక్కన ఉన్న కెమెరామ్యాన్ ఏనుగు పేడను నీటిలో ముంచడం వల్ల మనకు అది నిజం అని అనిపిస్తుంది. ఇక్కడ కనిపించే ఈ పిక్చర్లో బేర్ మిడతను తింటున్నాడు కదా, అలాగే ఇలాంటి ఎన్నో పురుగులను తింటున్నాడు. ఇతనికి కరోనా వైరస్ లాంటివి సోకవేమో, మనం కూడా ఇలాంటివి తినొచ్చు అని ఇంటి వద్ద ప్రయత్నిస్తారేమో, ఇది కూడా పక్కా ఫేక్. బేర్ వీటిని తింటాడు కానీ అతను పక్క ఉన్న ఆరోగ్య సిబ్బంది వీటిలో ఏ భాగం హానికరం, ఏది పోషకం అని దాని గురించి పూర్తిగా తెలుసుకొని ఆ భాగాలను వేరు చేసిన తర్వాత తింటాడు. ఇది నేను చెప్పటం కాదు, బేర్ మరియు డిస్కవరీ ఛానల్ యాజమాన్యం బీబీసీ ఛానల్లో ఇది ఫేక్ అని చెప్పారు. అందుకనే మ్యాన్ వర్సెస్ స్టార్టింగ్ మరియు ఎండింగ్లో 2 సెకండ్ల పాటు మ్యాన్ వర్సెస్ వైల్డ్ పూర్తిగా నకిలీ ఈ ప్రదర్శనలో చూసేవి మీరు నిజ జీవితంలో ఉపయోగించకూడదు, అలాగే ఇవి నిపుణుల పర్యవేక్షణలో చేయబడ్డాయి అని డిస్క్లైమర్ వేస్తారు. మరి ఇదంతా బాగానే ఉంది, కెమెరామ్యాన్స్కు ఆహారం ఎలా? ఈ కెమెరామ్యాన్స్ అడవిలో దొరికే పండ్లు మరియు జంతువుల మాంసాన్ని తింటారు. బేర్ గ్రిల్స్ లాగా పురుగులు రకరకాల జంతువుల శరీర భాగాలను వీరు తినరు. ఒక్కోసారి వీరికి ఆహారం దొరకకపోతే వీళ్ళ దగ్గర ఉన్న టీము హెలికాప్టర్ ద్వారా వీళ్ళకి ఫుడ్ తీసుకొస్తారు. కొన్నిసార్లు బేర్ గుహల్లోకి పోయినప్పుడు
కొన్ని వింత ప్రదేశాలకు పోయినప్పుడు భయానకమైన భావాలను చూపుతుంటాడు. కానీ ఇది నిజం కాదు, మనకి అలా అనిపించాలి అని ఫేక్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంటాడు. అలాగే తను పడవలు ఆయుధాలను చాలా సింపుల్గా తయారు చేసుకుంటాడు, కానీ అతనొక్కడే చేయడు. అతని పక్కన ఉన్న సిబ్బంది తనకు హెల్ప్ చేస్తుంటారు. ఇదంతా విన్న తర్వాత ఇంత ఫేకా అనిపిస్తుంది, కానీ ఎంతో కొంత దీంట్లో రిస్క్ కూడా ఉంది. అతను షోలే చేసే క్లైంబింగ్, జంపింగ్ అనేవి చాలా కఠినమైనవి. కొన్నిసార్లు ఇంజ్యూరీస్, ఫ్రాక్చర్స్ అయితే అతని ప్రాణానికే ప్రమాదం అవ్వచ్చు. ఆల్రెడీ బేర్ గ్రిల్స్ అడ్వెంచరర్ కాబట్టి ఇలాంటివి తను చేయగలిగాడు. ఇలాంటి ఫేక్ మరియు రియల్ గురించి మాట్లాడుకుంటే ఈ షోలో చాలానే ఉన్నాయి. దాదాపు డౌట్స్ అన్నిటికీ సమాధానం వచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫేస్బుక్లో తెలుగు యూనివర్సిటీ పేజ్ను ఫాలో అవ్వండి.